హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మమత గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ జనరేషన్ అమ్మాయిలు కూడా చాలా మంది ఇప్పుడు ఇక్కడ సిటీకి వచ్చి, అంటే ఒకసారి వాళ్ళు విలేజ్ లో పెరుగుతారు, సడన్ గా సిటీ అట్మాస్ఫియర్ కి వచ్చేసరికి వాళ్ళు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు లేకపోతే ఏదో డైవర్షన్ వస్తుంది ఖచ్చితంగా. అంటే ఇది ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఉన్న దీనివల్ల కూడా కొన్ని రేప్ ఇన్సిడెంట్స్ కూడా రావడం జరుగుతుంది, అట్లా కూడా ఈ వ్యసనాలకు అలవాటు అవుతున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రూరల్స్లో నుంచి వచ్చిన అమ్మాయిలకి అదొక ఇప్పుడు మూవీస్లో అట్లా అంతా చూసి వాళ్ళు ముందే ఊహించుకుంటారు అనమాట. అంటే సిటీ అంటే ఓకే, పెద్ద మేడలు, షాపింగ్ మాల్ కంపల్సరీ వెళ్ళాలి, అయ్యో లేకపోతే వీళ్ళు మన ఊర్లో నుంచి వచ్చారని ఎగతాళి చేస్తారు. యూ వోంట్ బిలీవ్, నా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు మనప్పుడు ఎలా ఉండేదంటే ఈ ఎంసెట్ కానీ ఏదన్నా ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఆపర్చునిటీ వచ్చేది స్టూడెంట్స్కి. సో ఆల్మోస్ట్ చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. సో మా క్లాస్ కూడా అంతే, ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి 60 మెంబర్స్ క్లాస్మేట్స్. సో వీళ్ళు ఎట్లా ఫీల్ అయ్యే వాళ్ళనంటే ఒకవేళ మేము సిటీ కల్చర్లో లేకపోతే మమ్మల్ని ఊరు వాళ్ళ కింద లెక్కేస్తారు వీళ్ళు అనేసి. నేను సిటీలో పుట్టి పెరిగాను, నాకు అసలు ఎక్కడ తెలియదు, నేను సిటీలో పుట్టి పెరిగాను ఇక్కడే, నేను నాకు ఇల్లు కాలేజే. వాళ్ళని అడిగితే ప్రతి గల్లి చెప్తారు ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏది ఫేమస్. పలానా స్ట్రీట్కి వెళ్తే అక్కడ వాటర్ మిలన్ ఫేమస్, అక్కడ బాగా చేస్తాడు. పలానా ఏ స్ట్రీట్కి వెళ్తే పానీపూరి వాడు బాగా ఫేమస్. పలానా ఎక్కడికి వెళ్తే వాడు దోశ బాగా వేస్తాడు. ప్రతిదీ చెప్తారు. సో డోంట్ ఇట్లా మనం ఏదో ఇక్కడికి వచ్చేస్తే మనం ఏదో ఇలా క్రియేట్ చేసుకుంటారు ఇలా అనుకుంటారంటే, నేనే ఒక పెద్ద ఎగ్జాంపుల్. అసలు నేను సిటీలో పుట్టి పెరిగా నాకు అసలు ఏమీ తెలియదు. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఐ హావ్ క్రాస్ 30 ఇయర్స్, 30 ఇయర్స్ దాటినా కూడా ఇన్ని సిటీస్ ఇంత ఉన్నా కూడా ఈ సిటీలో నేను ఇంకా ఇప్పటివరకు గోల్కొండ వెళ్ళలేదు, ఇప్పటివరకు వెళ్ళలేదు. బట్ మై ఫ్రెండ్స్ ఎవ్రీవన్ విజిట్. కొత్తగా వచ్చి ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి ఏదో స్టడీ అని చెప్పేసి కోర్సులు అని చెప్పేసి వచ్చేటప్పుడు, సో వాళ్ళు కూడా అంటే అక్కడ ఉన్న లొకాలిటీలో ఉన్న అమ్మాయిలు కూడా ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడం కానీ ఇవన్నీ చాలా చూస్తున్నాను. అంటే ఈ ఎట్లా కంట్రోల్ చేయడం ఎట్లా, దీన్ని అంటే ఎట్లా దీనికి డైవర్షన్ అవ్వకుండా ఉండాలంటే స్వతహాగానే రావాలి, పేరెంట్స్ కూడా చెప్పాలి. వాళ్ళైతే పెద్దవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు తిరిగి ఉంటారు, వాళ్ళ లోకాన్ని చాలా చూసుంటారు. లేదమ్మా మన దగ్గరే కాదు, సిటీలో అయినా కూడా పద్ధతిగా ఉంటారు అందరూ. ఇది ఇలా వేసుకోవడం వల్ల నువ్వు ఏదో సిటీలో అమ్మాయి, సిటీలో వాళ్ళతో కలిసి ఉంటావు, లేకపోతే నన్ను నామోషిగా చూస్తున్నారని ఫీల్ అవ్వకూడదు. ఫస్ట్ అమ్మాయి ఎంత నీట్గా ఉంటే అంత గౌరవిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెస్ట్రన్ స్టైల్కి వెళ్ళడం వల్ల ఎవరికి ఏం గౌరవం వస్తుందని నేను ఊహించను. అది వాళ్ళ స్వతహాగా వాళ్ళకి ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టమై కూడా వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఒకవేళ వెస్ట్రన్ కల్చర్లో వెళ్ళినా కూడా పద్ధతిగా ఉండొచ్చు, కాకపోతే ఇట్లా ఫీల్ అవ్వద్దు నన్ను నామోషిగా ఏదో సిటీలో అమ్మాయిలు అనుకోరేమో, లే నేను ఊరు నుంచి వచ్చాను, అట్లా ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకుండా బోల్డ్గా ఉండి మనం కరెక్ట్గా ఉన్న ఈ రోజులు బోల్డ్గా ఉంటే సరిపోతుంది అంతే, అదే నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటండి, ఈ రేప్ ఇన్సిడెంట్స్ కూడా మనం ఈ కాలంలో చాలా చూస్తున్నాం. అంటే ఇది వరకు ఒక ఏజ్ ఉండేది, అప్పుడు ఆ ఏజ్ లిమిట్ కూడా క్రాస్ చేసి ఇప్పుడు చిన్న పసిపిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అంటే దీనికి అసలు రీజన్ ఏంటండి, ఎందుకు ఇంత అంటే 6 మంత్స్ 6 ఇయర్స్ బేబీ కూడా ఉన్నారు రేప్ ఇన్సిడెంట్ గురైన, అంటే ఎందుకు అంత దిగజారిపోయి ఆ 6 మంత్స్ 6 ఇయర్స్ బేబీస్? ఇట్లా దీనికైతే మెయిన్లీ టెక్నాలజీ అనే చెప్తాను నాకున్న అవగాహన వరకు మాత్రం. ఎందుకంటే ఏంటి, ఇప్పుడు 14 ఇయర్స్ అయిన తర్వాత అడాలసెంట్స్ సో ఎదుగుతున్నారు పిల్లలు. ఇంతకుముందు వరకు అంటే ఏమవుతుందో ఆ ఫీలింగ్స్, ఆ ఏజ్కున్నకి ఫీలింగ్స్ రావాలి, వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయ్యారు, అప్పుడే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి వాళ్ళకి స్వతహాగా. సో అది కొత్త లోకం, కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి. పెద్దవాళ్ళ మీద గౌరవం తగ్గిపోయే స్టేజ్ అది. అది లెసన్ కూడా ఉంటుంది మనకు స్కూల్లో, అది కూడా చెప్తారు స్కూల్లో, అది ఒక లెసన్ పెట్టారు. అడాలసెన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్కి వ్యతిరేకంగా వెళ్తే, ఎందుకంటే వాళ్ళకి తెలివి వచ్చింది అప్పుడే, సో వాళ్ళకి తెలుస్తాయి అచ్చా ఇదన్నమాట. అప్పటి వరకు ఏంటి, పేరెంట్స్ మదరే నా హీరోయిన్, మా ఫాదర్ నా హీరో, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు అని అనిపిస్తుంది మెచ్యూరిటీ రానంత వరకు. వన్స్ 12 ఇయర్స్ దాటినప్పటి నుంచి అడాలసెన్స్, సో అప్పటికి మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకి. సో అప్పటికి తెలుసుకుంటారు అచ్చా ఇది కాదు అంటే, మమ్మీకి డాడీకి తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. అప్పటి నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది పేరెంట్స్కి పిల్లలకి. బట్ దట్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్ అనేది. అప్పుడు మనం వాళ్ళని ప్రేమగా తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా మనం ఇంకా ఆ విషయాలు తెలియజేస్తే
అండ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, కిడ్స్ ఆర్ వెరీ స్మార్ట్, వాళ్ళు అర్థం చేసుకుంటారు డెఫినెట్గా. అండ్ టెన్త్ క్లాస్లో ఇంటర్లో కూడా వాళ్ళ క్లాసెస్ పెడుతున్నారు ఇప్పుడు, గవర్నమెంట్ చెప్పారు. మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ ఒక క్లాస్ కండక్ట్ చేసి ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎట్లా డెవలప్ అవుతాయి ఏంటి అనేది, ఇది కనుక పేరెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేసి, పేరెంట్స్ మొహమాట పడతారు డెఫినెట్గా చెప్పడానికి. సో మేల్స్కి అయితే ఫాదర్, ఫీమేల్స్కి అయితే ఆడపిల్లలకి అయితే మదర్, డెఫినెట్గా దీని గురించి ఆ గ్యాప్ని తగ్గించాలి. ఇక్కడ వ్యతిరేకత అనేది మొదలయ్యేసి మనం ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అలా ఇలా చేస్తున్నావు అని పేరెంట్స్ అంటే మాత్రం వాళ్ళు డెఫినెట్గా ఇంకొకటి వెతుక్కుంటారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది ఇక్కడ, ఆల్ వెబ్సైట్స్ ఆర్ ఫ్రీ, ఇక్కడ ఫ్రీగా వాళ్ళకి దొరుకుతుంది. సో వాళ్ళు డెఫినెట్గా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చెప్పాలి పేరెంట్స్, ఫీలింగ్స్ ఇది ఇక్కడ ఇలా అవుతుంది, నువ్వు ఇప్పుడు మెచ్యూర్ అవుతున్నావు సో నీకు ఫీలింగ్స్ డెఫినెట్గా వస్తాయి, ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎంత వీలై, ఎందుకంటే పేరెంట్స్ కన్నా ఎక్కువ అయితే ఎవరు చెప్పరు, టీచర్స్ కూడా బయట వాళ్ళు కాబట్టి మొహమాట పడచ్చు. పేరెంట్స్ ఆ గ్యాప్ని కనుక ఫిల్ చేస్తే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్. అండ్ బాయ్స్కి చెప్పాలి డెఫినెట్గా, అమ్మాయిలు ఎంత సెన్సిటివ్, ఎంత అపరూపంగా పెరుగుతారు చిన్నప్పటి నుంచి. సో ఎవ్రీ ఉమెన్ని ఎంత రెస్పెక్ట్ చేయాలి, అది పెద్దవాళ్ళు కానీ ఎల్డర్స్ కానీ యంగర్స్ కానీ నీ తోటి వాళ్ళని కానీ ఎట్లా చూడాలి, నువ్వు ఎంత సెన్సిటివ్గా వాళ్ళు బ్రాటప్ అయి ఉంటారు, వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది డెఫినెట్గా మేల్ చైల్డ్కి అయితే చాలా చెప్పాలి. అది గనక ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తే పేరెంట్స్, సొసైటీ విల్ బి వండర్ఫుల్. అక్కడ గ్యాప్ ఫిల్ చేయకుండా టైం దొరకట్లేదు అంటే మాత్రం మెయిన్ డైవర్షన్ అదే. అక్కడ ఫీలింగ్స్ని మనం ఎవ్వరం, అది ఉడుకు రక్తం, మనం అక్కడ కంట్రోల్ చేయలేము కూడా ఫీలింగ్స్. దానివల్ల మీరు అన్నట్టుగా ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 6 ఇయర్స్ కిడ్ అంటే ఇమాజిన్ ఎంత దారుణం. చిన్నపిల్లలు కూడా వదలట్లేదు కదా అసలు, అది చాలా దారుణం. థ్యాంక్ యూ.